పేర్లు పిలిచినలకు ఒక దండం, పిలువనలకు రెండు దండాలు క్షమించాలని చెప్పి అందరికి రిక్వెస్ట్ చేస్తూ పాత్రికేయ సోదరులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఇన్ని రోజుల తర్వాత ఇంకా ప్రెస్ వాళ్ళని ఇక్కడ వదలమ్మా, ఇంట్లోకి వదలండి బాబు, రమన్ వాళ్ళని రమన్, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ తీసుకురా, ఇంట్లోకి ఎవరన్నా ఒకరు పోయి బాబు ఏ ఇక్కడ ఇందులో కొంతమంది తీసుకురండి, రమేష్ వాళ్ళని కొంతమంది యూత్ని తీసుకురా, ఇళ్ళకు ఇట్లవో అట్లా ఇట్లవో అక్కలారా, మనకు తెలంగాణ రాకముందు ఎన్నోళ్ళకి ఒకసారి నీళ్ళు వస్తుండే, వినిపిస్తలేదు? 14 రోజులకు నీళ్ళు, కరెంట్ 8 గంటలు ఉంటుండే, 6 గంటలు మరి ఇయ్యాల, 24 గంటలు 70 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు మనకేం చేసిందంటే ఈ మహబూబ్నగర్లో 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు, 6 గంటలకు కరెంటు, స్కూళ్ళు మంచి లేకుండా చదువుకున్న వాళ్ళు తల్లిదండ్రులను వదిలిపెట్టి దుబాయ్ బొంబాయి పోవడం, బొంబాయికి బస్సులు కావాలని చెప్పి ధర్నాలు చేయడం, ఒక్క కుల వృత్తి కూడా చేపలు పట్టాలంటే నీళ్ళే ఉండకుండే, చేపలు వదలడానికి కూడా కొనుకొచ్చి చేప పిల్లలు వదిలేది, గొర్రెలు మేపడానికి ఆదిలాబాద్ పోయేది, కమరమ్మన కుమ్మరన్న మిగతా కుల వృత్తులు అసలు ఏమి పట్టించుకునే నాతుడే లేడు, ఇంకా రైతు అంటే రైతు సంగతి దేవుడెరక, కన్న కోస కళ్ళ ముందర ఎండిపోయిన పొలాలు చూసి దుఃఖం పెట్టుకొని భూమి వదిలిపెట్టి ఇల్లు వదిలిపెట్టి బంగ్లా వదిలిపెట్టి ఎక్కడో దూరం పోయి బతకడానికి పోయే పరిస్థితి, 70 సంవత్సరాలు తాగడానికి మంచి నీళ్ళు లేని వాళ్ళు ఇక మిగతా ఏం చేస్తారు? మరి ఇవాళ చూడండి పరిస్థితి, చూడండి ఇవాళ ఏం పరిస్థితి ఉంది, మామూలు చూస్తే చూసి ఈర్ష్యపడుతున్నారు, ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు వచ్చి వాళ్ళకేం కళ్ళకు కనపడనట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళే 70 ఏళ్ళు పరిపాలించింది, వాళ్ళ మామళ్ళు వాళ్ళ నాయనళ్ళు వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతలు వాళ్ళే పరిపాలించి ఇవాళ పార్టీలు రంగులు మార్చుకొని వేరే పార్టీ కండువలు వేసుకొని ఎంతో పెద్ద పవిత్రమైన వ్యక్తుల్లాగా ఇవాళ ప్రేమ ఒలక వస్తూ ఉన్నారు ఈ జిల్లాకు వచ్చి, ఒకడు వస్తాడు ఈ ఊరు బాగుపడద్దని చెప్పి మత కలహాలు జరగాలని కొట్టుకొని చచ్చిపోవాలని చెప్పి రచ్చగొట్టిపోతాడు ఒకడు వచ్చి, వాడు మళ్ళా వాళ్ళకు చేసింది ఏం లేదు, మన హిందువులకు చేసింది ఏం లేదు, మన దేవాలయాలకు చేసింది ఏం లేదు, మన పూజారులకు చేసింది ఏం లేదు, కానీ వాని రాజకీయ అవసరాల గురించి రచ్చగొట్టి భయప్రాంతులకు గురి చేసిపోతాడు ఒకడు. ఇంకొకడు వస్తాడు ఇదే జిల్లాల్లో పుట్టిండు, ఇదే జిల్లాలో పుట్టి ఆయన పెద్ద సంపన్నులాగా ఆయన పెద్ద కోటీశ్వరి కుటుంబంలో పుట్టినట్లు పెద్ద రైతు కుటుంబంలో పుట్టినట్లు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిపోతాడు, 10 మంది అడ్వకేట్లను పెట్టుకొని మొత్తం లంగా లఫంగ పనులు చేసుకుంటా ఆర్టీఏ కింద ఇన్ఫర్మేషన్ తీసుకొని ఉన్నాయి లేనట్లు లేని ఉన్నట్లు సృష్టించుకుంటూ కలలు కంటా ఉన్నాడు నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతా అని, మన కళ్ళ ముందర పెరిగినాడు, మన కళ్ళ ముందర తిరిగినాడు, వాళ్ళు అన్న ఉండే పాపం ఇదే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఉండే ఏం పేరుండే భూపాల్ రెడ్డి అని పాపం, మా మల్లదాస్ రెడ్డి సార్ చెప్తున్నాడు, మా గిరిధర్ రెడ్డి చెప్తున్నాడు పరిచయం ఉన్నట్లు, మంచివాడు ఉండే ఆయన నియతగాలు ఉండే, ఆయన కష్టపడి బయట కిరాయి ఇంట్లో ఉంటే కూడా కిరాయి దండు కానీ కష్టపడి పోలీస్ స్టేషన్లో తిరిగి పడుకొని బుద్ధిమంతులు అవుతారు కదని తమ్ముళ్ళని చదివించారు, చదివిస్తే స్కూల్కి పోతే కదా కాలేజీకి పోతే కదా, ఇవాళ
వాణి ముంచి వీణి ముంచి పెద్దగై వాడు రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. వాని తమ్ముడు వాని తమ్ముడు పోయి పైసలు వసూలు చేస్తాడు, సెటిల్మెంట్ చేస్తాడు. ఆయన పెద్ద కాంతాల గంజి పుట్టినట్లు ఈ జిల్లాలో ఇన్ని సంవత్సరాల నుంచి మరి రాజకీయ అవసరాల గురించి మా రెడ్డి సోదరులను వాడుకున్నారు, కానీ వాళ్లకు ఏ కష్టాల్లో ఏ రైతును ఆదుకోలేదు, వాళ్ళని ఏ రకంగా 10 మందిని చదివేయలేదు, 10 మంది హాస్పిటల్లో బాగు చేస్తే మంచి చేయలేదు, ఆకలి అయితే అన్నం పెట్టలేదు. కానీ వాళ్ళ రాజకీయ అవసరాల గురించి మాత్రం ఇక్కడ అన్ని కులాలను, ఒక్క కులమే కాదు, ఎస్సీలను బీసీలను అన్ని కులాలను వాడుకున్నారు. కానీ వాళ్ళు రాజకీయం ఎదిగిన కానీ ఇక్కడ ఏ సామాజిక వర్గానికి కూడా లాభం జరగలే, బీసీలకు జరగలే, ఓసీలకు జరగలే, బ్రాహ్మణులకు జరగలే, రెడ్డిలకు జరగలే. పేద రెడ్డిలను పట్టించుకోలేదు, పేద రైతులను పట్టించుకోలేదు, పేద రైతులను హోగం చేసిండ్రు, రాజకీయ అవసరాల గురించి వాడుకొని గాలికి వదిలిపెట్టిండ్రు, గాలికి వదిలిపెట్టి మరి ఇవాళ వచ్చి ఎట్లా మాట్లాడతాడంటే నోటికి అదుపు లేకుండా వాడు వీడు అని మాట్లాడతాడు. ఒక మీటింగ్లో పోయి తెలంగాణ ఉద్యమంలో ఉంచి వచ్చిన వాళ్ళు మేము, ఎక్కడున్నాడైనా ఆంధ్రలో చేతుల దగ్గరికినాడు, తెలంగాణ ఉద్యమంలో వచ్చిన వాళ్ళ మమ్మల్ని పట్టుకొని నోటికి వచ్చినట్లు వాడు వీడు అని ఒక సభలో మాట్లాడతాడు. వీడు వాడు వాడు అంటే మనం వీడు వాడు అనలేమా? వాడు ఒకటి కొడితే 10 కొట్టే దమ్ము ధైర్యం మనకుంది, 10 కొట్టే ధైర్యం దమ్ము మనకుంది. వాడు అంటే మనం ఊరుకుంటామా? మళ్ళీ ఒక సభలు వస్తాడు, మళ్ళీ ఒక సభలు వచ్చి మా కుటుంబాన్ని మాట్లాడతాడు, మా తమ్ముని మాట్లాడతాడు. అరే మాది తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళం, మా నాన్న ఇదే ముస్తాపేటలో కాల్పులు జరిపితే మా నాన్న కాలి తుపాకీకి మా నాన్న చెయ్యి మొత్తం ఒక గుంత ఉండేది. తెలంగాణ గురించి కొట్లాడిన మా నాన్న మేం మా నాన్న టీచర్ క్రమశిక్షణతో పెరిగిండు. బిడ్డ నన్ను నా తమ్ముడిని అంటా, నీవు చూసుకోరా నువ్వు ఎట్లా ఉన్నావు, నీ చరిత్ర చూసుకో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు చూసుకో. బిడ్డ నాలుకే కోసేస్తాం, మర్యాదగా మాట్లాడితే మర్యాద ఇస్తాం, అమర్యాద తప్పితే దానికి పదంతలు చేస్తాం. బిడ్డ మా ఓట్లతో పెరిగి మా ఓట్లతో పెద్దగాయి మమ్మల్ని మాట్లాడతావా? ఇంకొక మీటింగ్ మాట్లాడతాడు, ఇగో బీసీ గాళ్ళు రాజకీయంలో పనికిరారు, బీసీ గాళ్ళు ఎస్సీ ఎస్టీ గాళ్ళు రాజకీయంలో పనికిరారు, ఇల్లు చెప్పులు కొట్టుకోవాలి, గొర్రెలు మేపుకోవాలి, చేపలు పట్టుకోవాలి, కళ్ళు అమ్ముకోవాలి, కుండలు చేసుకోవాలి, మంగళ పని చేసుకోవాలి, చాకలు పని చేసుకోవాలి, తప్ప వీళ్ళు రాజకీయంలో పనికిరాదు. మేము పనికి వస్తాం, పార్టీలు నడపాలంటే మేమే, అధికారంలో ఉండాలంటే మేమే అని మనల్ని అవమానపరిచినట్లు మాట్లాడతాడు. దానిలో చాలామంది మా సహోదరులందరూ కూడా ఆ సామాజిక వర్గం సంబంధించినటువంటి చాలామంది మా రెడ్డి నాయకులు వచ్చిందని అడిగిను. అన్నా వీడు దుర్మార్గుడు, ఒక్కనాడు మమ్మల్ని పట్టించుకోలేదు, ఈయన కాదు కదా ఆ పేరు మీద రాజకీయంగా ఉన్న వాళ్ళు, ఎవడు మమ్మల్ని పట్టించుకోలేదు. ఇవాళ కేసీఆర్ వచ్చింది కనుక, రైతు బంధు వచ్చింది కనుక, రైతు బీమా వచ్చింది కనుక, కరెంట్ వచ్చింది కనుక, మా మిగిలిపోయిన భూములు ఇవాళ దున్నుతుంటే మా పిల్లలు బతుకుతారనే భరోసా ఇవాళ కనిపిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం అన్ని కులాలది, ఈ ప్రభుత్వం రెడ్డిలది, గౌళ్ళది, మాదిగలది, మాలలది, ముదురాజులది, ముండూరు కాపులది, కమ్మరలది, కుమ్మరలది, ముదురాజులది, అన్ని కులాలది కులం ఈ పార్టీ. అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు, అన్ని కులాలకు సముచిత స్థానం, అన్ని కులాలకు రిజర్వేషన్ లేకపోయినా అన్ని రకాల అవకాశాలు. సాయి చందుకు ఓ చైర్మన్గా, అక్కడ ఇంతియాజ్ మైనార్టీకి చైర్మన్గా, ఇదే మహబూబ్నగర్ జిల్లాలో మైనార్టీ కాలినటువంటి దానిలో కూడా వాళ్ళకు అవకాశాలు కలిగించడం, ప్రతి వర్గానికి అరే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, శాసనసభ లేని వాళ్ళు ఏ కులం ఉంది, రజకులకు ఇద్దాం, నాయ బ్రాహ్మణులకు ఇద్దాం, విశ్వ బ్రాహ్మణులకు ఇద్దాం, ఏ కులమైనా కూడా అందరిది. ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఎవడే కానీ ఈ కులంలో ఉట్టాలని ఎవడు అనుకోడు. మనం కోరుకోం, కోరుకుంటే ఈ కులాల్లో ఉట్టాలని కోరుకోం, ఈ దళితమైనటువంటి అవమానాలు పడాలని కోరుకోం, ఇలాంటి అవమానాలు ఇలాంటి లుచ్చగలతో అనిపించుకోవాలని ఎప్పుడు కూడా మనం కోరుకోం. ఏం పాపం చేసినాం, ఏం చేయలేదు, చదువుకోలేదా, తెలంగాణ ఉద్యమంలో కొట్లాడలేదా, ప్రాణాలకు తెగించి పోరాడలేదా,
ఏం చేయలేదు, ఏం చేయలేదని మమ్మల్ని మా కులాలని మమ్మల్ని మా నాయకత్వాన్ని మమ్మల్ని మా కుటుంబాన్ని నువ్వు అవమానిస్తావు. తెలంగాణ 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 మన పేపర్ వస్తుంది.